नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लोनी जैल्लो चेयनि तप्पुकु चाला मंदी शिक्ष अनुभविस्तू उन्नारु। ताजागा स्थानिक मीडिया जैलुलोनी खैदीलनु इंटर्व्यू चेसिंदी। अंदुलोनी ओक खैदी मात्लाडुतू अन्यायंगा नन्नु ई केसुलो इरिकिंचारु। ना इद्दरि स्नेहितुलु ना योक्क अपार्ट्मेंट लोनी फ्लाट लो अयिते उंटू उंडेवारु। अलागे वारु अक्कडे उंडडंतो नेनु अप्पुडप्पुडु वेल्ली वस्तू उंडेवाडिनि चेप्पि, अलागे ओक रोजु आ योक्क इद्दरु स्नेहितुलु गोडव पड़डंतो ओकरिपै ओकरु దాడి చేసుకున్నారు। దాడి చేసుకున్న తర్వాత అందులోని ఒక వ్యక్తి మరొకరిని పొడిచి అక్కడి నుంచి పారిపోయారు। దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఆయొక్క అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నా పేరు మీద ఉండడంతో పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేశారు। నాకు ఏమీ తెలియదని చెబుతూ ఉన్నా సరే అపార్ట్మెంట్ నీ పేరు మీద ఉంది, అలాగే నీ యొక్క స్నేహితుడు నువ్వే చంపానని చెప్పేసి అన్యాయంగా ఇరికించారని చెప్పి ఆయొక్క ఖైదీ ఆవేదన వ్యక్తం చేశాడు। మరి ముఖ్యంగా మనం చూసుకుంటే గల్ఫ్ దేశాల్లోని జైళ్ళలో ఇలాగే అన్యాయంగా వేల మంది భారతీయులు మగ్గుతూ ఉన్నారు, అలాగే వారికి న్యాయ సహాయం చేసేవారు కరువయ్యారని చెప్పేసి కువైట్ లో ఉన్న చాలా మంది చెబుతూ ఉన్నా సరే వారి గోడు పట్టించుకునే వారు లేకపోవడం చాలా బాధాకరమన్న। ఇప్పటికి మనం చూసుకుంటే కువైట్ ఎయిర్‌పోర్ట్ లో అయినా సరే లేకపోతే కువైట్ లో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా సరే భారతీయులు అన్యాయంగా జైలు పాలైన వారు వేలల్లో ఉన్నారు, అలాగే వారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కూడా జరగడం లేదని చెప్పేసి ఇండియాలో ఉన్న వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు। దయచేసి మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారని కూడా ఇప్పటికీ చాలా మందికి తెలియకపోవడం చాలా బాధాకరమన్న। రాబోయే రోజుల్లో అయినా ఇటువంటి పరిస్థితులు మారాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।